డాక్టర్ కార్తిక్ డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలో సర్జరీ లేకుండా మోకాలు నొప్పికి అత్యాధునిక చికిత్స గమన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ గచ్చిబౌలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. జనసేన నేతలు ఎక్కడికక్కడ డిఎస్పీలతో టచ్లో ఉన్నారని, పవన్ పర్యటనకు అభ్యంతరాలు లేవని ఎస్పీ అంటున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా మినిట్ టు మినిట్ షెడ్యూల్ మాత్రమే అడిగామంటున్న కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్తో మా కరస్పాండెంట్ దుర్గారావు ఫేస్ టు ఫేస్. నూతన ఎస్పీ సతీష్ కుమార్ రాకతో పోలీసులో నూతన ఉత్సాహం నెలకొంది. అలాగే పోలీస్ శాఖలో నూతన ఒడబడి కూడా సృష్టించారు. ఎస్పీ లాంటి కార్యాలయంలో కూర్చుని మానిటరింగ్ చేయడం కాదు, బయటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలతో ఎటువంటి నేరాలు గట్ట చేయకుండా చూసే విధంగా వారధి వంటి కార్యక్రమం మొదలుపెట్టారు. అలాగే వినూత్నంగా సోమవారం స్పందనలో అనుమతి కొద్దిగా రాని వాళ్ళు కూడా డైలీ ఓవర్ ఫోన్ అని కూడా ఒక నూతన ప్రోగ్రాం కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ప్రస్తుతం మంత్రులు సతీష్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ వారధి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన ఇప్పుడు మన కాకినాడ జిల్లాలో ప్రో పోలీసింగ్ అనే ఒక కాన్సెప్ట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ప్రో పోలీస్ అంటే ఒక క్రైమ్ జరగడానికి ముందుని దాన్ని ఎలాగ ఆపుతాము, దాన్ని ఎలాగ ఆపగలుగుతామన్న ఒక ఆలోచన మేరకు మనం వారధి అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే వారధి అంటే ఒక బ్రిడ్జ్ అన్నమాట. అంటే ఒక ప్రజలకి ఒక పోలీస్కి మధ్యలో గ్యాప్ లేకుండా ఇంపార్టెంట్గా ఇప్పుడు కాకినాడలో ప్రధానంగా జరుగుతున్న ప్రాపర్టీ అఫెన్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, సైబర్ క్రైమ్ కానీ, అదేవిధంగా చిన్న చిన్న క్యాస్ట్ ఇష్యూస్ మేరకు కానీ ఒక అవేర్నెస్ కలిగించడానికి కోసం ఈ వారధి నాకు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వారధి ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అనేది ఒక క్రైమ్ అనేది జరగడానికి ముందు వాళ్ళకి అవగాహన రావడం వల్ల ఆ క్రైమ్ అనేది జరగదు అనే ఒక నమ్మకంతో పాటు ఈ వారధిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎస్ఐస్, సిఐస్, ఎస్డిపిఓస్, అడిషనల్ ఎస్పీస్, ఎస్పీస్ అందరూ కూడా సాయంత్రం టైంలో అంటే ఆ టైంలో ప్రజలు అందరూ కూడా పనికి వెళ్ళి వచ్చి ఇంట్లో ఉంటారు కాబట్టి ఒక 7 to 9 మధ్యలో ఈ వారధి ప్రోగ్రామ్ అనేది విత్ వీడియో అంటే మంచి మంచి వీడియోస్ కూడా డిస్ప్లే చేస్తున్నాము. దీనితో పాటు వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. ఎస్పీ మంగళవారం పెట్టారు కదా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మనకి జనరల్లీ చూసామంటే ప్రతి సోమవారం కూడా మనం స్పందన పెడుతున్నాము. అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం చేస్తున్నాము. ఒకవేళ ఇలాగ స్పందనకు రాకపోయిన వాళ్ళు కూడా కొంతమంది దూరంగా ఫర్ ఎగ్జాంపుల్ రౌతులపూడి ఉంటాయి, సో అదే తుని సైడ్ ఉన్నవాళ్ళు కానీ ఇటువైపు పెద్దపూడి కానీ ఇంకా కోరంగి వైపు అటువైపు తాళ్రేవుల వైపు ఉన్నవాళ్ళు కానీ ఒకవేళ రాలేకపోయారన్న వాళ్ళు కూడా ఫోన్ ద్వారా కూడా మనకు చెప్పారంటే దాన్ని కూడా మనం ప్రధానంగా తీసుకుని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కోసం మంగళవారం 11 to 12 టైంని మనం ఫిక్స్ చేయడం జరిగింది. దానికి పోస్టర్స్ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ రాకతో జిల్లాలో అన్ని దుకాణాలు నైట్ టైం 12 గంటల వరకు ఉండే దుకాణాలు ఈ మధ్యలో 10:30కే క్లోజ్ చేయడం జరుగుతుంది. మునుమూరు రోజుల్లో ఇంకా మంచి ప్రణాళిక ఏమైనా రూపొందించే అవకాశం ఉంది అంటే ముందు నుంచే జిల్లా బాగానే ఉంది. సో ఇప్పుడు 12 వరకు ఉన్నది, మాక్సిమం 11:30 క్లోజ్ చేసినట్టు ఉన్నారు. అది ఇంకా ఉన్నారు, కొన్ని ముందుకు తీసుకుని వచ్చాము. ఈ దొంగతనాలు తర్వాత ఈ అనవసరమైన పీపుల్ మూవ్మెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి కోసం ఈ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అంతే, ఇంకా ఏదైనా ఉందంటే వచ్చినప్పుడు నేను చెప్తాను. అలాగే నెక్స్ట్ సార్, సెక్షన్ 30 అమలుపై కొద్దిగా ప్రజల్లో చూడండి కొన్ని అపోహలు ఉన్నాయి. సెక్షన్ 30 అంటే ఏమిటి? సెక్షన్ 30లో పోలీసుల పాత్ర ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము అనవసరంగా ఒకరు బయటకు తిరగకూడదు, లేకపోతే ఏదైనా మీటింగ్ పెట్టకూడదు అంటే జనరల్గా దానికి సపోర్ట్గా పోలీస్ యాక్ట్ 30 ప్రకారం దాన్ని అమలుకు ఉందంటేనే అదన్నీ చేయగలుగుతామన్నది ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. మనము మన మామూలు పోలీసింగ్ ద్వారానే ఇదన్నీ కూడా మనం చేయగలుగుతాం కాబట్టి పోలీస్ 30 యాక్ట్ అనేది ఇప్పుడు ఎక్కడ అమలు ఏమీ లేదు. అది ఎలాగ అది వచ్చిందని తెలియట్లేదు. అంటే సార్, సెక్షన్ 30 కనీసం జనసేన యాత్ర గురించి అమలు చేశారని కొన్ని ఆరోపణలు ఎక్కుతున్నాయి దీనిపై. అదన్నీ ఆరోపణలే, యాక్చువల్లీ అది నిజం కాదు. జనసేన యాత్రకి పోలీసులు ఎంతవరకు సంసిద్ధం అయ్యారు? అంటే మీటింగ్ వాళ్ళు పర్మిషన్ అడిగారు మనకి మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి. వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసుకున్న పర్మిషన్ మేరకు మేము ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ క్రౌడ్ ఎంతవరకు క్రౌడ్ ఉండగలుగుతారు, అదేవిధంగా ట్రాఫిక్ అనేది, వాహనాలు అనేది ఎంత దూరం వాళ్ళు దీన్ని అంటే ట్రాఫిక్ అనేది అఫెక్ట్ అవ్వకుండా ఎలాగ వెళ్ళగలుగుతాయనేది మేము కూడా పరిశీలించి దాని మేరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ అదేవిధంగా కామన్ పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని మేము ఫెసిలిటేట్ చేస్తాం ఈ ప్రోగ్రామ్. జిల్లాలు విడిపోవడంతో పోలీసులు బందోబస్తు కొద్దిగా తగ్గింది వివిధ జిల్లాలకు వెళ్ళడం, దీనివల్ల ఇతర జిల్లా నుంచి పోలీస్ బందోబస్తు అంటే అన్ని చోటకి అవసరం లేదు కానీ ఏదైనా ఇంపార్టెంట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇతర జిల్లా నుంచి కూడా మనం బందోబస్తు తీసుకుంటున్నాం. అదే జనసేన యాత్రకి అయితే పోలీసులు అన్ని విధాలుగా సహకరిస్తారని చెప్తున్నారు. అలాగే సెక్షన్ 30 అనేది కొన్ని విధి విధానాలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లోనే 30 అమలు చేస్తారని చెప్తున్నారు. అలాగే డైలీవర్ ప్రోగ్రామ్ ఇలాంటివన్నీ స్పందనలోని అనుమతి లేని వాటికి కూడా వచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే జనసేన యాత్రకి పోలీస్ బందోబస్తు ఒకవేళ అవసరం ఉంటే ఇతర జిల్లాల నుంచి కూడా తెప్పిస్తామని చెప్పి కాకినాడ జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ఇది ఇప్పుడు తాజా పరిస్థితి. వీడియో సీదర్తో దుర్గారావు ప్రేమ్ నేను కాకినాడ.